Any questions clear? गणेश की ग्राह में मुझे नमः ये क्या दिग्रह हो इन्हारों आयारों नारों अंडे बेदे इन्हारों दरों को बनाते गतन तो बोलते गणेश विग्रह का संख्या चारा ताकि दी राजा ने बोला कोपर डियर करी थी मुख्य इंगा गणेश भक्त ने बोला गतन तो मंडपाल बैठी गतन विग्रह ले पड़ी थी चारा गनंगा गणेश फेस्टिवल निर्वहित अच्छे प्रस्तुत विपत्क परस्थित दृष्टि पड़कोनी तेलंगा राष्ट्र प्रभुत्व निर्णया की जीटीआर जिला प्रजू गणेश भक्त अन्नी पार्टी संबंधी नायक संपूर्ण मदत चाल तक संख्य विग्रह जी गत संवर अरवे विग्रह एर्पड़े संवसं केवल रूप मूड विग्रहाल रूप मूड विग्रह मंडपा देवालय कम्यूनिटी हास्टल कोई सटर्स इवीं विग्रह सिक्स फीट सिक्स फीट उ पद पद मिगता फोर फीट थ्री फीट गिरा मरी प्रजलू सहक यंत्र तरफ धन्यवाद मरी इन जरबो निमज्जना की प्रभुत्म तरफ एट कोई मिनीम प्रिकाशनस अंत इक निमज्जन जगे चिंतकोट जिले तरवा मेटपल को जगे निमज्जन निमज्जन प्रदेश కొన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బ్యారికేడింగ్ పబ్లిక్ సేఫ్టీ పాటాకులు ఎవరు కూడా భక్తులు నిమజ్జనం చేయడానికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు ఎటువంటి దుర్ఘటన జరగకుండా అక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నాం అదేవిధంగా స్విమ్మర్స్ గజయితాలు కూడా అక్కడ పెడుతున్నాం ఎవరైనా కనుక యాక్సిడెంట్గా పడిపోయినా వారి వెంటనే రెస్క్యూ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి इपत्ति इनकी प्रस्त पवर निमज्जना की पर्म निमज्जन ऊर पर्मीशन लेवर विग्रह ऊर तेज विग्रह निमज्जना की मुग्गर दयचे मरी एक् मंदते मी करोना प्रमाद करोना स्प्रेड अवकाश मरी करोना विषय जिला चला एन के नमोदी निटे रोजु रूल तुम्बई मंद की करोना पाजिटे इपड़ जिले में मूड वेल वेल मंद की करोना सोक जी इवे मंद चलो जी मुख्य पोली सिबंदी चूस्ते निर वे इपक डेबई एम करोना बार पड़ा दुर्दूम एसपी श्री दक्षिणामूर्ति गारू करोना सोकी वो मोहन चलो जी चाल बाधाक संघटन मरी डिश्चारज नाबे मंदिर इंका स्टील ऐसोलेषन मुफ्ई मंदिर करोना एवरको पैसा मैं एवरी वो स्वीय निण स्वीय जाग्रत एवरी वो जाग्रतने मरी मार परस्थित प्रस्तुत विपत्क परस्तु दृष्टि एवरू एन बैठक राव ऊरे जरपू तरह रोड निर्माण चूड़ा बंदी चेयर वह इंका मंदिर करोना चेप अवकाश मरी करोना बार पड़ते आ व्यक्ति आरोग्य परस्त बी को चला
ఫిగర్స్ చేయబోయేటువంటి అవకాశం ప్రమాదం ఉన్నది. మరి ప్రైవేట్ హాస్పిటల్ పోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం, ఇవన్నీ ఈ విధంగా అనవసరంగా వారికి కుటుంబానికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి కోపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎల్లుండి ఎవరు కూడా నిమజ్జనానికి ఊరేపులు లేవు. ఎవరు కూడా బ్యాన్ పెట్టుకోవడం కానీ డబ్బులు పెట్టడం కానీ ఇవి చేస్తే జనాలు ఎక్కువ మంది మొబైల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, మొబైల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. జనాలు కనుక మొబైల్ అయితే అందులో ఒక్క వ్యక్తికి కరోనా ఉన్నా చాలామందికి స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు చాలామంది అసిమ్టోమాటిక్ అంటే ఏ రకమైనటువంటి సింటమ్స్ లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు 90% వాళ్ళు సైలెంట్గా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు సింటమ్స్ కనబడకపోవచ్చు, వ్యాలిడేషన్ కనబడకపోవచ్చు, కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మందరమైపు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. నిన్న కరీంనగర్లో జమ్మికుంట మండల్ గోవిందాపూర్ అనే విలేజ్లో స్పెషల్ క్యాంప్ పెట్టి చెక్ చేసినాక గ్రామంలో ఉన్నటువంటి జనాభా 345 మంది. ఫస్ట్ డే నిన్న మొన్న చేస్తే 151 మంది చేస్తే 52 మందికి కరోనా బాధ వచ్చింది. చిన్న గ్రామం నిన్న మళ్ళీ 22 మందికి వచ్చింది. అంటే ఒక చిన్న విలేజ్లో 74 మందికి వచ్చింది కరోనా వచ్చింది. మరి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా మరి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపులో పర్మిషన్ లేదు. బాణ సత్య ప్రాతిరం కానీ బ్యాండ్ వాయించడం కానీ ఇటువంటి వాటికి ఇటువంటి ఎవరు కూడా పర్మిషన్ లేదు. డయాస్ కూడా వేయడానికి లేదు ఎవరు. ఇవన్నీ చేయడం వల్ల మొబైల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మొబైల్ అయితే స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు మొబైల్ డివర్స్ కోరుతున్నాను. అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉండవు కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసి చీకరిగూడ లోపల నిమజ్జన కార్యక్రమం ముగించుకుంటే సేఫ్గా భక్తులందరూ కూడా నిమజ్జనం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి దయచేసి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా మేము చేస్తున్నాము. గాయనాడ బందోబస్తు తర్వాత మా ఆఫీసర్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. నిమజ్జనం జరిగేటువంటి ప్రదేశాల్లో ఈ విగ్రహాలు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. స్పెషల్గా మొబైల్స్ కూడా అడిషనల్ మొబైల్స్ పెడుతున్నాం. ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. మరి అదేవిధంగా కరీంనగర్ అడిషనల్ డీసీపీ లాంటి కూడా ఇక్కడే ఉండే పరిస్థితిని పర్యవేక్షిస్తాడు. రేపు అతను ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ చూసుకుంటాడు, క్యాంప్ చేస్తాడు. మరి ఈ విధంగా మా అధికారులు అందరూ కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నాం. ఈ ఉత్సవాలను కూడా చాలా ప్రశాంతంగా ఇన్సిడెంట్ ఫ్రీ, పీస్ఫుల్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ నిమజ్జనానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రజలు కూడా సహకరించి ఈ ఉత్సవాలు ఒక్క సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఉండదు, ఈ ఒక్క సంవత్సరం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ముహరం ఊరేగింపులకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కొంతమంది కొన్ని సంఘాలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించినాయి. గౌరవ సుప్రీంకోర్టు ఇష్యూను మొత్తం హ్యాండిల్ చేసి విన్న తర్వాత నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజలను ప్రమాదాలను నెట్టలేము, ఊరేగింపులకు పర్మిషన్ ఇచ్చి ప్రజలను ప్రమాదాలను నెట్టలేమని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టే రిజెక్ట్ చేసినప్పుడు ఇంకెవరు కూడా ఊరేగింపులు నిర్వహించడానికి అవకాశం లేదు. ఎల్లుండి జరగబోయేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమంలో వితౌట్ ఊరేగింపులు లేకుండా ఎవరికి వాళ్ళు ఆ వెహికల్లో తీసుకొని ముగ్గురు నలుగురు అంతకంటే ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారు కూడా మాస్క్లు పెట్టుకోవాలి, శానిటైజర్ దగ్గర పెట్టుకోవాలి. మరి చాలా ప్రశాంతంగా వెళ్ళి నిమజ్జనం చేసుకొని సేవకు రావాలి. ఇది మా అప్పీల్ అందరికీ. దయచేసి ప్రజలందరూ కొబ్బరి చేసుకుని కోరుతున్నాను. మరి ఈ ఉత్సవాలు చాలా పీస్ఫుల్గా జరగడానికి మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తాం.